हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। मेरु चूस्तुन्नारु मास्टर टीवी। सो ई रोजु अन्नी ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చినటువంటి అతి ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం। సో తెలుసు మీ అందరికీ అతి చేదు వార్త ఇది, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వార్త ఇది, అసలు కలలో కూడా ఊహించలేదు మళ్ళీ ఇలా జరుగుతుందని చెప్పేసి। సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు అయ్యింది హైకోర్టు తీర్పు। పరీక్ష తిరిగి నిర్వహించాలని టిఎస్పిఎస్సికి ఆదేశం। పరీక్ష నిర్వహణలో కమిషన్ వైఫల్యం, హాజరైనటువంటి అభ్యర్థుల వివరాల నమోదులో జాగ్రత్తలు తీసుకోలేదు, నోటిఫికేషన్లోని నిబంధనలు కమిషన్కు వర్తిస్తాయి, వాటిని సవరించాలంటే అనుబంధ ప్రకటన ఇవ్వాలన్నటువంటి న్యాయమూర్తి అంటూ ఇక్కడ మనకు తీర్పులో న్యాయమూర్తి ఏం చెప్పారంటే, వాస్తవంగా బయోమెట్రిక్ నమోదుకు గాను అభ్యర్థులు పరీక్షకు 30 నిమిషాల ముందే చేరుకోవాలన్న ఒక నిబంధన నోటిఫికేషన్లో ఉంది। తాను పేర్కొన్నటువంటి నిబంధనను కమిషన్ అమలు చేయాల్సి ఉంది। దీన్ని గత ఏడాది అక్టోబర్ 16న జరిగినటువంటి పరీక్షల్లో అమలు చేశారు। ఈ ఏడాది జూన్ 12న మళ్ళా రెండోసారి ఏదైతే పరీక్ష జరిగినప్పుడు మరి దీన్ని విస్మరించారన్నమాట। సో టిఎస్పిఎస్సి దాఖలు చేసినటువంటి కౌంటర్ పిటిషన్లోని మొదటి నివేదిక ప్రకారం పరీక్షకు హాజరైనటువంటి వారి సంఖ్య 232248 ఉండగా, జూన్ 28 నాటి వెబ్ నోట్ ప్రకారం వారి సంఖ్య 233508గా పేర్కొంటూ జూలై 12న దాఖలు చేసినటువంటి కౌంటర్లో మరి 233248 సూచించారన్నమాట। సో దీన్ని బట్టి పరీక్షా నిర్వహణలో గాని అభ్యర్థుల హాజరు వివరాలను చూడడంలో గాని కమిషన్ జాగ్రత్తలు తీసుకోలేదని అర్థమవుతుంది। సో అన్నట్టుగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది। అప్పీలుకు వెళ్తామంటారు టిఎస్పిఎస్సి ఏకసభ్య ధర్మాసనం తీర్పుపై టిఎస్పిఎస్సి మరి న్యాయ నిపుణులతో సంప్రదింపులు, గందరగోళంలో అభ్యర్థులు। సో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపచెట్టు అంటూ ప్రతిపక్షాలు కూడా మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు అప్పీలుకు వెళ్తాం, మళ్ళీ అప్పీలుకి వెళ్తారంట వీళ్ళు మండే రోజున, సోమవారం రోజు వీళ్ళు మరి డివిజన్ బెంచ్కు మళ్ళీ ఇంకొక డివిజన్ బెంచ్కు మరి అప్పీల్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది। మొన్న సింగరేణి ఉద్యోగాలు కూడా ఇదే విధంగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మళ్ళీ రెండోసారి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడం జరిగింది। మళ్ళీ వాళ్ళు దాన్ని కొట్టివేస్తూ నియామకాలు జరుపుకోవచ్చు అన్నట్టుగా తీర్పు ఇచ్చారనమాట। సో అదే వీళ్ళు బలంగా చేసుకొని ఇక్కడ మేము కూడా వెళ్తాము, ఆ సింగరేణి నోటిఫికేషన్కి ఏ విధంగా అయితే మాకు వచ్చిందో అలా తీర్పు వస్తుంది మాకు కూడా అన్నట్టుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టిఎస్పిఎస్సి వాళ్ళు। సోమవారం రోజున మరి దాన్ని వేస్తున్నారు, ఏమవుతుందో ఏమో చూడాలి। సో ఇక్కడ మనకు 11 తర్వాత రాకరాక ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే ఇక దాన్ని 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ని మొట్టమొదటి నోటిఫికేషన్ ఇది। సో దాన్నే ఇక ఇంత రచరచ చేసేసారు। ఏది ఏమైనా కానీ ఒక అభ్యర్థికి మళ్ళీ మూడోసారి రాయాలంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది దాని వెనకాల, ఎంత శ్రమ ఉంటుంది, ఎంత సమయం వృధా అవుతుంది అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలి దీనిపైన, రైట్? ఒక్కొక్కరు ఇది ఒక్కొక్క గాథ। ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థులు 2 తీవ్రంగా కష్టపడుతున్నారు, ప్రతిష్టాత్మక ఉద్యోగాలకు ఒకేసారి భారీ సంఖ్యలో పోస్టులతో రావడంతో ఉద్యోగార్థుల్లో కొందరు అప్పటికే తాము చేస్తున్నటువంటి ఉద్యోగాలను రాజీనామా చేశారు। నేనైతే మరి ఈసారి కరెక్ట్గా నేను మెయిన్స్కి 1:50 ఖచ్చితంగా సెలెక్ట్ అవుతానని చెప్పేసి అనుకున్నాను। సో దానికి నేను 25,000 శాలరీ వచ్చినటువంటి జాబ్ కూడా వదిలేశాను। సో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది। సో ఇంకా ఇలాంటి బాధలు ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇంకా అసలు చెప్పుకోలేనివి। సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్ళీ రద్దు, కీలక తీర్పు వెలువరించినటువంటి హైకోర్టు, ఎగ్జామ్ నిర్వహణలో టిఎస్పిఎస్సి నిర్లక్ష్యంపై ఫైర్, పేపర్ల లీకేజీ కారణంగా గతంలోనూ ఒకసారి పరీక్ష క్యాన్సిల్ అయిందన్నమాట। సో నోటిఫికేషన్లో రూల్స్ ఎందుకు పాటించలే, బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలే, ఓఎంఆర్ షీటుపై అభ్యర్థి ఫోటో ఎందుకు లేదు, తర్వాత పరీక్ష రాసిన క్యాండిడేట్ల సంఖ్య కూడా మీకు సరిగ్గా తెలియదా, ఇది కమిషన్ నిర్లక్ష్యానికి పరాకాష్ట,
అందుకే అభ్యర్థులకే అభ్యర్థులకేనా రూల్స్ మీకు పాటించారా మీరు పాటించారా మీరు సారీ తీర్పులో తీవ్రంగా మండిపడిన హైకోర్టు లోపాలు లేకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని ఆదేశం. సో ఇంకో ఇన్ని గణం ఉన్నాయి చూడండి పాయింట్లు. చూడండి ఎంది అసలు బయోమెట్రిక్ ఎందుకు లేదు, ఓఎంఆర్ షీట్పై అభ్యర్థి ఫోటో ఎందుకు లేదు, పరీక్ష రాసిన క్యాండిడేట్ల సంఖ్య కూడా తెలుస్తలేదంట వీళ్ళకి. ఒకటి ఒకసారేమో ఒకటి చెప్తారు, ఒకసారేమో ఒకటి చెప్తారు. మరి దాంట్లో ఏమన్నా లేనిపోని కొత్త ఓఎంఆర్ షీట్లు తీసుకొచ్చి దాంట్లో ఏమన్నా కలిపిరా అనేటటువంటి అనుమానం వ్యక్తమవుతుంది ఈరోజు సగటు అభ్యర్థికి. సో చూద్దాం, గ్రూప్ వన్ కోసం లక్షల మంది అభ్యర్థులు ఎన్నో రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు. ఇది వారి భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్ష. ఎగ్జామ్స్ నిర్వహణలో ఏ చిన్న తప్పు జరిగినా అభ్యర్థులకు నష్టమే. ప్రిలిమ్స్లో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎంతమంది పరీక్షకు హాజరయ్యారనే వివరాలు కూడా కమిషన్కు స్పష్టంగా చెప్పలేకపోతుంది. ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ మెయిన్ అదొక్కటి బేస్ చేసుకొని రద్దు చేయడం అయితే జరిగింది. సో గ్రూప్ వన్ పేపర్ లీకేజీపై ఫిల్ పెండింగ్ అంట, మళ్ళీ అదేంటి. సో ఎస్, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మళ్ళీ రద్దు, దానికి ఫస్ట్కు సంబంధించింది అనుకుంటా అది. సో అభ్యర్థులే కాదు కమిషన్ కూడా రూల్స్ పాటించాల్సిందే అంటూ సేమ్ అదే వార్త మళ్ళీ వెలుగు న్యూస్ పేపర్ వాళ్ళైతే ఈరోజు సగం న్యూస్ పేపర్ ఇదే కవర్ చేస్తారు. ఎక్కువ మ్యాటర్ రాశారు నిజంగా, అసలు అంటే నిరుద్యోగుల పట్టున నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది పత్రికకు. చాలా థ్యాంక్స్. సో టీఎస్పీఎస్సీ నిర్ణయం టీఎస్పీఎస్సీ నిర్ణయం ఏంటంటే గ్రూప్ వన్ రద్దుపై అప్పీల్కు వెళ్తారంట. సో తమ తప్పేమీ లేదంటూ కమిషన్ వాదన. సో అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలని డిసైడ్. సో ఇన్నిగాన తప్పులు చేస్తూ ఉంటే మళ్ళీ తప్పేం లేదని తప్పును కప్పిపుచ్చుకోవడం అండ్ మళ్ళీ వాదించడం ఏంది, మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోవడం ఏంది, అర్థం కాని పరిస్థితి. ఇగో గీయన్ననే కేసు వేసింది. సో ఈయననే గెలిచిండు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి, గ్రూప్ వన్ అభ్యర్థులకు 100,000 రూపాయలు ఇవ్వాలి, బల్మూరి వెంకట్. ఈయననే మొత్తం కేసు వేసాడనమాట. గ్రూప్ వన్ ఎగ్జామ్ను సరిగ్గా నిర్వహించలేని టీఎస్పీఎస్సీని బోర్డును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. సో అన్నని నేను తప్పుపడతలేను, కరెక్ట్గా దాంట్లో ఏదో ఒకటి తప్పిదం జరిగింది కాబట్టి వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళ యొక్క నిర్లక్ష్యానికి జడ్జిమెంట్ ఆ విధంగా వచ్చింది. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఓఎంఆర్ సీటులో హాల్ టికెట్ నెంబర్ ఇతర వివరాలు లేకుండా పరీక్షను ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. 259 ఓఎంఆర్ సీట్లు ఎక్కువగా వచ్చాయంట. సో దీంతో తాము హైకోర్టుకు వెళ్ళామని చెప్పారు, మెయిన్ రీజన్ అది. సో 259 మరి ఓఎంఆర్ సీట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, మరి లండన్లో ఉన్న వాళ్ళు ఏమన్నా ఫోన్లు చేసి నా ఓఎంఆర్ షీట్ పెట్టని చెప్పిరా, లేకపోతే మళ్ళీ టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ వాళ్ళ యొక్క బంధువులకు సంబంధించినట్టు ఓఎంఆర్ షీట్లు తీసుకొచ్చి పెట్టిరా, ఏమైంది మరి, అది క్లారిటీ ఇవ్వాలి కదా. సో అందువల్ల మళ్ళీ పరీక్ష రద్దు కావడం జరిగింది. చూద్దాం మళ్ళీ మరోసారి పెడతారా ఏమవుతుంది అనేది మళ్ళొకసారి ఎదురు చూడాల్సిందే, ఇక తప్పని పరిస్థితి. మళ్ళీ చదవాల్సిందే, మళ్ళీ రాయాల్సిందే. ఓకే రైట్, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మళ్ళీ రద్దు. అభ్యర్థులే కాదు మళ్ళీ సేమ్ ఇదే మ్యాటర్ రాశారు మనకు. ప్రిలిమ్స్ నిర్ణయాత్మక పరీక్ష అంటూ రావడం జరిగింది. సో ఎస్, ఏది ఏమైనా కానీ చాలా ఇక్కడ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. అసలు ఇటు ప్రభుత్వము ఇటు ఇది స్వయం ప్రతిపత్త సంస్థ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి కమిషను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి గ్రూప్ వన్ పరీక్ష ఇంత నిర్లక్ష్యం పాటిస్తే అభ్యర్థులకు నమ్మకం పోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అనేది పోయింది కూడా, మీరు ఆ నమ్మకాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేరు. 100% చెప్తున్నా నేను, అసలు తెచ్చుకోలేరు. ఎస్, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దు. ఇక పేపర్ మొత్తం ఏ పేపర్లు చూసినా ఇదే న్యూస్ ఉంటుంది ఈరోజు. పరీక్ష మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశం. హైకోర్టు డివిజన్ బెంచ్కు టీఎస్పీఎస్సీ అప్పీల్ చేశారు. సోమవారం పిటిషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం నమస్తే తెలంగాణలో చాలా చిన్నగా రాశాడు న్యూస్ అయితే, ఇది ఎక్కువ రాయకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దు అని చాలా చిన్న పేరా రాశాడు. రెండవసారి గ్రూప్ వన్ రద్దు అంటూ చిన్నగా రాశాడు. డివిజన్ బెంచ్కు టీఎస్పీఎస్సీ వెళ్తుందంట. రైట్, ఇక నేడు ప్రధాన ఉపాధ్యాయులు విధుల్లో చేరాలి. ఎవరైతే మనకు పదోన్నతులు ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్లో వెళ్తున్నటువంటి హెచ్ఎం వాళ్ళు ఎవరున్నారో నేడు ప్రధాన ఉపాధ్యాయులు విధుల్లో చేరాలి అంటూ ఇచ్చారనమాట. ఎస్, ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే 10 రోజుల్లోగా కానిస్టేబుల్ ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో మనకు ఇక్కడ చూసినట్లయితే టీఎస్ఎల్పీఆర్బీ ద్వారా చేపడుతున్న
కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. మరో 10 రోజుల్లోగా కానిస్టేబుల్ తుది ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. తుది పరీక్షలు ముగిసిన తర్వాత జూన్ 14 నుంచి 26 వరకు సో 11 దినాల్లో 108940 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం 97175 మందిని ప్రొఫెషనల్ సెలక్షన్కు ఎంపిక చేశారన్నమాట. వీటిలో అర్హతలు రిజర్వేషన్ను బట్టి తుది జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని, ఎవరు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు కోరారన్నమాట. ఎస్, ఇక సాక్షి న్యూస్ పేపర్లో పరీక్ష ప్రిలిమ్స్ మళ్ళీ రద్దు. గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో టీఎస్పిఎస్సి నిర్లక్ష్యం చూపించిందన్నటువంటి హైకోర్టు, ఇక డబ్బు సమయం వృధా. ఇక్కడ ఒక అభ్యర్థి బాధ అసలు నిజంగా చూడండి. గ్రూప్ వన్ అభ్యర్థి కొత్తగూడెం అంట. గ్రూప్ వన్ పరీక్షకు 3 ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నాను. పుస్తకాలు, గది, అద్దె, శిక్షణ కేంద్రాల్లో ఫీజు కలిపి 2 లక్షలకు పైగా ఖర్చయింది. ఇప్పటికే ఒకే ప్రిలిమ్స్ను 2 సార్లు రాశాను. 3వ సారి పరీక్షకు సిద్ధం అవ్వడం అంటే కష్టమే. మళ్ళీ డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. పరీక్షను 2 సార్లు రద్దు చేయడం అంటే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా అని నిజంగా అడగడం మరి ఘోరం. ఇదైతే బయోమెట్రిక్ తీసుకోకపోవడం, ఓఎంఆర్ షీటుపై ఫోటో లేకపోవడం, అక్రమాలకు ఆస్కారం ఇచ్చేదే వెబ్ నోటు, కౌంటర్లో అభ్యర్థుల సంఖ్య వేర్వేరుగా ఎలా ఉంటుంది, ఇది లక్షల మంది భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష, అనర్హుల కారణంగా మెరిట్ అభ్యర్థులు మెయిన్స్ అర్హత కోల్పోయే అవకాశం, అందుకే ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నామన్న న్యాయమూర్తి అన్ని జాగ్రత్తలతో మళ్ళీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టీకరణ. దీనిపై వచ్చే వారం అప్పీలు చేస్తామని మరి టీఎస్పిఎస్సి వెల్లడి అంట. సో గ్రూప్ వన్ అభ్యర్థుల్లో గుబులు ఇంకా 3వ సారి అయితే చాలా తక్కువ మంది రాస్తారండి. ఫస్ట్ టైం ఎక్కువ మంది రాస్తారు. అది ఇంకా ప్రవీణ్, రేణుకా పుణ్యం లీకులు చేసి పడేసినారు. మళ్ళీ 2వ సారి ఇప్పుడు వీళ్ళ యొక్క టీఎస్పిఎస్సి నిర్లక్ష్యం ప్రకారంగా 2వ సారి రద్దయింది. 232000 చిల్లర మంది రాశారు కదా. ఇక 3వ సారి పెడితే 100000 మంది కూడా రాయరు. చెప్తున్నా నిజంగా 100000 మంది కూడా రాయరు. ఇంతకు ముందే ఒకసారి రద్దయిన ప్రిలిమ్స్ 2వ సారి నిర్వహించినటువంటి పరీక్షను రద్దు చేసిన హైకోర్టు అభ్యర్థులందరిలో తీవ్రమైనటువంటి గందరగోళం ఉన్నది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపచెట్టు అంటూ ఇక ప్రతిపక్ష నాయకులు కూడా వీళ్ళు ఇక మనం రాజకీయాలను ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేయదలుచుకోలేదు కానీ మరి అడుగుతూ ఉన్నారు వాళ్ళు కూడా. రైట్, గ్రూప్ వన్ అభ్యర్థుల్లో గుబులు, ఇంతకుముందే ఒకసారి రద్దయిన ప్రిలిమ్స్, ఇక మళ్ళీ పరీక్ష రాయాలంటే భయంగా ఉందంటూ హన్మకొండ అభ్యర్థి కూడా మరి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. చూడొచ్చు మీరు, గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాలని 2 ఏళ్ళుగా సన్నద్ధం అవుతున్నాను. ప్రిలిమ్స్ రద్దుతో సమయం, డబ్బు వృధా అయ్యాయి. మరోసారి పరీక్ష రాయాలంటేనే భయం వేస్తుంది. ఇక అసలు వైఫల్యం కల్పిస్తుంది. ఏంది అసలు 2వ సారి 7 ప్రశ్నలను తొలగించారు. మొన్న మీరు కీలో కూడా చూసుకోవచ్చు, క్వశ్చన్ పేపర్లో కూడా 7 నుంచి 8 క్వశ్చన్స్ ఏమో మొత్తం తీసేసినారు, డిలీట్ చేసినారు. సో అది వెరీ షేమ్ అసలు. ఎక్కడైనా నువ్వు అసలు ఒక గ్రూప్ వన్ ఐఏఎస్ లెవెల్ ఎగ్జామ్ అంటే నువ్వు ఏ విధంగా పెట్టాలి అసలు? అలాంటి క్వశ్చన్ పేపర్లో కూడా తప్పులు. మళ్ళీ అభ్యర్థులు పాపం ఆగమైతున్నారు. 1:5 నిష్పత్తిలో అసలు సెలెక్ట్ అవుతాం. పరీక్షలు వస్తాయి ఇప్పుడు, రిజల్ట్ వస్తాయి అనుకున్న టైంలోనే ఈ విధంగా జరిగింది. ఎస్, ఇక గ్రూప్ వన్ అభ్యర్థులకు 100000 పరిహారం చెల్లించాలని మరి బల్మూరి వెంకట కేసేసినటువంటి అన్న చెప్తున్నాడు. సర్కార్ ఫెయిల్ అయింది మొత్తానికి. గ్రూప్ వన్ ప్రిలిమ్స్కు 1.5 కోటి ఖర్చు, ఆ మొత్తాన్ని విడుదల చేయని సర్కార్ అంట. నిధుల కొరతతో బయోమెట్రిక్ తొలగించినటువంటి టీఎస్పిఎస్సి అధికారులు 2వ సారి పరీక్ష రద్దుకు కారణం ఇదే. సర్కారు టీఎస్పిఎస్సి మళ్ళీ అభాశుభాలు ప్రభుత్వ తీరుపై అభ్యర్థుల మండిపాటు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టలేరండి. సో మరి అభ్యర్థులు కట్టినటువంటి ఫీజులన్నీ ఎక్కడ పోయినాయి? మరి ఎందుకు బయోమెట్రిక్ పెట్టలేదు? మరి దేనికోసం? దీని వెనకాల అంతరార్థం ఏంది? అసలు ఏంది ఉద్దేశం ఏంది అనేది సో చాలా అంటే చాలా బాధపడుతున్నారు అభ్యర్థులందరూ. ఏదేమైనా కానీ సో ఇది ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా మిత్రులందరూ కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.